రైట్ ఇక చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రేపు టీడీపీ నేతలందరూ కూడా నిరసనకు పిలుపునిచ్చారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా రాష్ట్రంలో రేపు అన్ని దగ్గరలా కూడా నిరసన చెప్పటాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రియా మతం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు ఆందోళనలకి పతాక స్థాయిలో చేశారు. నంద్యాల నుంచి తాడేపల్లికి ఆయన కొద్దిసేపు క్రితమే సిట్ ఆఫీస్కి చేరుకున్నారు. అప్పటి వరకు కూడా ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా అడుగడుగున తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిఐడి వాహనాన్ని అడ్డుతగిలారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహన శ్రేణిని అడుగడుగున అడ్డుకున్నారు. చిలకలూరుపేట అద్దంకిలో అయితే దాదాపుగా గంటల తరబడి ఆయన కాన్వాయ్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బంధుకు పిలుపునిచ్చారు, నిరసన ప్రదర్శనలు చేశారు, అలాగే ఆందోళన కూడా చేశారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి గవర్నర్ నజీర్తో భేటీ అయ్యేందుకు కూడా టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే సాయంకాలం 7 గంటల సమయంలో ఇచ్చారు. మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల గవర్నర్తో భేటీ రేపు ఉదయానికి వాయిదా పడినట్లు కూడా తెలుస్తా ఉంది. మరొకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహారదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష నాయుడు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరాహారదీక్ష కొనసాగబోతా ఉంది. దాంతోపాటుగా వరుస కార్యక్రమాలు చంద్రబాబు అరెస్టు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు నుంచి వరుసన 10 రోజుల పాటు ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే నిర్ణయం తీసుకున్నారు. రేపు గవర్నర్ని కలవడంతో పాటు అలాగే నిరసన దీక్షలు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. అలాగే కొద్దిసేపు క్రితమే చంద్రబాబు సిఐడి చీఫ్కు కూడా ఒక లేఖ రాశారు. ఏదైతే తను విచారిస్తున్న సమయంలో తన అడ్వకేట్లను అనుమతించాలని చెప్పి ఆయన మరొక లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా ఎవరైతే మరికొద్దిసేపట్లో చంద్రబాబుని దాదాపుగా సిట్ అధికారులు 2 గంటల పైగా కూడా విచారణ చేపడుతున్నారు. ఈ విచారణకు సంబంధించి 20 రకాల ప్రశ్నలకు సంబంధించి ఆయన ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. దానికి సంబంధించి తాను కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నా కానీ పరిపాలనా పరమైన విషయాల్లో ఎక్కడా కూడా తాను జోక్యం చేసుకోలేదు. పరిపాలన అంశాలు మొత్తం కూడా ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే జోక్యం చేసుకున్నారు. ఎక్కడా కూడా నేను ఏ అంశానికి సంబంధించి కూడా ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎక్కడా కూడా ఫలాని పని చేయమని చెప్పి నేను ఏ అధికారిని కూడా కోరలేదని చెప్పి చంద్రబాబు అధికారులకు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు మార్చి మార్చి విడతల వారీగా 20 రకాల ప్రశ్నలని 2 గంటల పైగా అడుగుతున్నా కానీ చంద్రబాబు నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. కేవలం తెలీదు, నా పరిధిలో లేదు, నేను చేయలేదు అనే అంశాలు మాత్రమే ఎక్కువగా చంద్రబాబు నోట్లో నుంచి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే సిఐడి అధికారులు మాత్రం ఖచ్చితంగా ఆయన వద్ద నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2.5 గంటలుగా విచారణ కొనసాగుతూ ఉంది. మరొక 40 నిమిషాల నుంచి గంటసేపు వరకు కూడా విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత విచారణ ముగిసిన తర్వాత విజయవాడ ప్రభుత్వ వైద్యశాల తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత విజయవాడ 3వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ అంటే ఏసీబీ కోర్టులో చంద్రబాబుని ప్రవేశపెడతారు. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదులు లోద్రాతో పాటు మరికొంతమంది అక్కడ చేరుకున్నారు. ప్రభుత్వ తరపు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అడిషనల్ పీపీ కూడా ఆయన చేరుకొని వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ కేసులకు సంబంధించి మొత్తం 12 సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. ఈ 12 సెక్షన్లకు సంబంధించి కూడా 120Bతో పాటుగా 109 ఈ 2 సెక్షన్లకు సంబంధించి మాత్రమే కొంత వివాదం అంటే కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు కూడా టీడీపీ నేతలు భావిస్తూ ఉన్నారు. కానీ టీడీపీ నేతలైతే అరెస్టుకు సంబంధించి చంద్రబాబును ఉదయం ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన సమయంలో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. గతంలో 24 మందితో 2021లో ఒక ఛార్జ్షీట్ నమోదు చేశారు. అప్పుడు 24 మంది ముద్దాయిలు ఉన్నప్పుడు వారిని విచారించినప్పుడు వారు ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన ఛార్జ్షీట్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ లేదు, అలాగే రిమాండ్ రిపోర్ట్లో ఏం రాయబోతున్నారు ఏంటి అనేది లేదు, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ అరెస్ట్ చేయడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. చట్టబద్ధంగా ఎక్కడా కూడా ఈ అరెస్టుకు సంబంధించి జరగలేదని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఏదైతే 7 సంవత్సరాల కంటే ఎక్కువ స్థాయిలో శిక్ష పడుతుంది కాబట్టి దీనికి ముందస్తు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కానీ లేకపోతే మిగిలిన అంశాలు లేవు, ఖచ్చితంగా దీనికి సంబంధించి కోర్టులో అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా,
రైట్ శివ, అయితే ఇంకా 40 నిమిషాలు లేదంటే గంట పాటు కూడా విచారణ జరగబోతుందని కూడా చెప్తున్నారు. సో ఈ గంట పాటు విచారణలో కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు నుంచి వచ్చే సమాధానాలు తెలియదని కానీ లేదంటే అంత ఇన్వాల్వ్మెంట్ లేదని కానీ కనుక వస్తే విచారణ అలాగే కొనసాగిస్తారంటారా, ఎలా ఉండబోతుంది విచారణ? అంటే ప్రధానంగా దాదాపుగా ఇంకొక గంట గంటన్నర సమయం అంటే 9:30 10 గంటల వరకు కూడా చంద్రబాబును విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. వయసురిచ్చా కానీ లేకపోతే అతని ఆరోగ్య స్థితిగతుల నేపథ్యంలో కానీ అతనికున్న ప్రోటోకాల్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ నేపథ్యంలో 9:30 10 లోపే విచారణ ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఐడి అధికారులు ఆశించిన స్థాయిలో చంద్రబాబు నుంచి సమాధానాలు వస్తే సరే సరే, లేకపోతే కనుక కోర్టులో కస్టడీ విచారణ కోరే అవకాశాలు అయితే చేయాలని చెప్పి సిఐడి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఏదైతే కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా వెంటనే మా కస్టడీకి ఇవ్వాలని చెప్పి మరొక పిటిషన్ కూడా దాఖలు చేయాలని చెప్పి ప్రభుత్వ తరపు సిఐడి అధికారులు భావిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. వెంటనే వారు ఎలాగే బెయిల్ పిటిషన్ వేస్తారో వీరు కూడా వెంటనే దీనికి సంబంధించి కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఆయన కనుక వారు అడిగిన దానికి సమాధానాలు చెప్పి వారు అనుకున్నది కనుక వచ్చినట్లయితే సరే సరే, లేకపోతే ఖచ్చితంగా కస్టడీలు విచారణ కోరే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది ప్రియా. రైట్ శివ, అయితే ఓవైపు టీడీపీ నేతలు నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో వీళ్ళందరూ కూడా గవర్నర్ ని సంప్రదించాలని చెప్పి కూడా అపాయింట్మెంట్ అయితే రేపు మార్నింగ్ తీసుకున్నారు. సో వాళ్ళందరినీ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది, అలాగే రేపు నిరసన దీక్షలు అయితే ఎలా చేపట్టబోతున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు. వారందరినీ కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేశారో ఆ ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారందరినీ కూడా వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా సొంత పూచీకత్తుపై సాయంకాలం 5 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ విడుదల చేశారు. ఎక్కడైతే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందో వారిని మాత్రమే ఇంకా స్టేషన్లో ఉంచినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 90% పైగా కూడా అందరినీ విడుదల చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాలతో పాటు అన్ని మండలాల్లో, దాదాపుగా 612 మండలాల్లో సామూహిక నిరాహార దీక్ష చేయాలని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అన్ని మండలాల ఇన్ఛార్జీలు పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకి అచ్చెన్నాయుడు పేరుతో ఒక లేఖ జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఈ నిరసన దీక్ష చేయాలని చెప్పి టీడీపీ నేతలు భావించారు. మరొక వైపు చంద్రబాబు అరెస్ట్ విషయానికి సంబంధించి కూడా గవర్నర్ జోక్యం చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఒక అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఆయన సాయంకాలం ఇస్తా అన్నాడు. అయితే కొంతమంది నేతల్ని ఇంకా హౌస్ అరెస్ట్ చేసి విడిపించిన నేపథ్యంలో రేపు ఉదయం 9:30 కలవాలని చెప్పి కూడా గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం అందింది. రేపు ఉదయం 9:30 గవర్నర్ కలుస్తారు. ఆ తర్వాత 10 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.